కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 27న ఖమ్మంకి వస్తున్నారు. జిల్లాలో రైతు ఘోష, బీజేపీ భరోసా బహిరంగ సభలో పాల్గొనున్నారు. 27న ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1:25 గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కొత్తగూడానికి చేరుకుంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకుని రామాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. మళ్లీ కొత్తగూడెంకు వచ్చి బీఎస్ఎఫ్ హెలికాప్టర్లో ఖమ్మానికి చేరుతారు. 3:45 నుంచి 4:35 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత గంటసేపు తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమవుతారు. ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5:45 హెలికాప్టర్లో గన్నవరానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 27న ఖమ్మంకి వస్తున్నారు. జిల్లాలో రైతు ఘోష, బీజేపీ భరోసా బహిరంగ సభలో పాల్గొనున్నారు. 27న ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1:25 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కొత్తగూడానికి వస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకుని రామాలయంలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. మళ్లీ కొత్తగూడెంకు వచ్చి బీఎస్ఎఫ్ హెలికాప్టర్లో ఖమ్మానికి చేరుతారు. 3:45 నుంచి 4:35 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత గంటసేపు తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమవుతారు. ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5:45 హెలికాప్టర్లో గన్నవరానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.